కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో వెయిట్ చేయించి మొత్తానికి మన ముందుకొచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 4. రీజన్స్ ఏమైనా సరే ఈ సీజన్ ని స్టాప్ చేయకుండా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో సీజన్ 4 ని స్టార్ట్ చేసేశారు. హ్యూమన్ కనెక్షన్సే ఈ సీజన్ కి ముఖ్య ఉద్దేశం. ఈ సీజన్ 4 ఫస్ట్ డే చాలా చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఎంట్రీలోనే మన టాలీవుడ్ మన్మథుడు నాగ్ తన స్టెప్పులతో చిందేసి మరీ సీజన్ ని ఆహ్వానించారు. నాగ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ డేకే హైలైట్ గా నిలిచిపోయింది. తన ఏజ్ ని ఏ మాత్రం పెరగలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు కింగ్ నాగార్జున. ఈ సీజన్ లో బిగ్ బాస్ లో మరి కోవిడ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకూడదని కంటెస్టెంట్స్ అందరికీ కూడా 16 రోజుల క్వారంటైన్ లో ఉంచి కోవిడ్ నెగిటివ్ వచ్చాకే షోలోకి తీసుకోవడం జరిగింది. ఆఖరికి నాకు కూడా నెగిటివ్ వచ్చాకే షోలోకి వచ్చారట. ఇక మిగతా స్టాఫ్ కి కూడా కోవిడ్ సూట్స్ అలాగే మాస్క్లతో కనిపించేశారు. సో ఈసారి ఈ షో విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు ఈసారి షోలో ఆడియన్స్ కూడా లేరు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే కూర్చొని షో చూడాల్సిందే. ఓపెనింగ్ డేలో డ్యూయల్ రోల్లో కనిపించిన నాగ్ కంటెస్టెంట్స్ రాకముందే ఆడియన్స్కి హౌస్ అంతా చూపించారు. అయితే తోపు అనే ఒక స్పెషల్ రూమ్ని మాత్రం ఇంకా చూపించలేదు. ఆ రూమ్ అన్లాక్ అవ్వాలంటే ఇంకొన్ని రోజులు పడుతుందట. ముందు సీజన్స్లో కంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ సెట్ చాలా చాలా పెద్దదిగా ఉంది. ఇక ఈరోజు మరో హైలైట్, స్టార్మా కొత్త లోగోని లాంచ్ చేయడం జరిగింది. స్టార్మా జర్నీ గురించి చెబుతూ పసుపు కుంకుమ రంగులతో తెలుగుదనం బుట్టిపడేలా తెలుగులో ఉన్న కొత్త లోగోని లాంచ్ చేశారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే లోగో లాంచ్ అవ్వగానే కొంచెం కూడా లేట్ చేయకుండా కంటెస్టెంట్స్ని పిలవడం మొదలుపెట్టేశాడు నాగ్. మనం ఆల్రెడీ అనుకున్న లిస్ట్ 95% మ్యాచ్ అయింది. ఒక్క సత్యం, సూర్యకిరణ్ తప్ప ఈసారి లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. మొదటగా ఎంట్రీ ఇచ్చిన మొనాల్ గజ్జర్ ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై అంటూ డాన్స్ ఇరగదీసింది. పర్ఫార్మెన్స్ అవగానే నాగ్తో మొనాల్ మాట్లాడి తన జీవితం గురించి, తన అనుభవాల గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆ తర్వాత గోవింద అనుకుంటూ హౌస్లోకి అడుగు పెట్టింది. ఇక మోనాల్ తర్వాత హౌస్లోకి వచ్చిన మరో కంటెస్టెంట్ డైరెక్టర్ సూర్యకిరణ్. సత్యం సినిమాతో తన కెరీర్ని స్టార్ట్ చేసిన సూర్యకిరణ్ రాజు బాయ్, దానా 51 లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇక ఆ తర్వాత లిస్ట్లో థర్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది యాంకర్ లాస్యా. లాస్యా ఇంట్రో అయ్యాక తన భర్త కొడుకుతో వీడియో కాల్ మాట్లాడిన లాస్యా చాలా ఎమోషనల్ అయ్యింది. తన లవ్, పెళ్లి గురించి కూడా షేర్ చేసుకుని హౌస్లోకి అడుగు పెట్టింది లాస్యా. ఇక లిస్ట్లో నంబర్ 4 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసి పెళ్లిగోల వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన నటుడు అభిజిత్ తన పర్ఫార్మెన్స్ తర్వాత నాగ్ పెట్టినటువంటి చిన్న క్విజ్లో ఆన్సర్లు చెప్పలేక సిగ్గుపడుతూ హౌస్లోకి అడుగు పెట్టేశాడు అభిజిత్. బిగ్ బాస్ హౌస్లో మొదటి రోజే టాస్క్ మొదలైపోయాయి. వన్స్ హౌస్ మేట్స్ వారి బాక్సెస్ తెచ్చుకున్నాక నాగ్ మిగతా కంటెస్టెంట్స్ని పిలవడం మొదలుపెట్టారు. ఇక ఫిఫ్త్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది జోర్దార్ సుజాత. తన లైఫ్ గురించి చేసినటువంటి స్పెషల్ ఏవీతో ఎంట్రీ ఇచ్చింది సుజాత. రావడం రావడంతోనే నాగ్ను ప్రేమగా బిట్టు అంటూ మనం సినిమాలలాగా పిలిచి సర్ప్రైజ్ చేసి ఎంట్రీ ఇచ్చింది. నాగ్తో తన స్టైల్లో అంటే తెలంగాణ యాసలో మాట్లాడేసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది సుజాత. ఇక ఆరవ కంటెస్టెంట్ సోషల్ స్టేజ్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన మెహబూబ్ దిల్సే. బేసిక్గా మనవుడు ఎంత మంచి డాన్సరో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనుకుంటూ డాన్స్ని ఇరగదీసేశాడు. ఇక మెహబూబ్ తర్వాత వచ్చేసింది లేడీ బాస్ దేవి నాగవల్లి. తన కెరీర్ మొదలైంది అన్నీ కూడా ఏవితోనే ఎంట్రీ ఇచ్చి తన గురించి తాను చెప్పిన దేవి, ఇప్పటి వరకు లేడీ బాస్ ఎవ్వరూ లేరు కాబట్టి నేనే అని డైరెక్ట్గా టైటిల్ పైనే కన్నేసింది. ఆ తర్వాత మరో యూట్యూబ్ స్టార్ దేవతడి హారిక మంచి డాన్స్తో పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకుని హౌస్లోకి చేరింది. హారిక తర్వాత వచ్చిన సయ్యద్ సోహెల్ అరియానా గ్లోరీల్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించకుండా వాళ్ళిద్దరినీ ఎందుకో సీక్రెట్ రూమ్లో ఉంచుతూ ఇక నైబర్ హౌస్లోకి పంపించారు. వీరు కొద్ది రోజుల తర్వాత హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక ఈ ఇద్దరి తర్వాత యాజ్ యూజువల్గా మిగతా కంటెస్టెంట్స్ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు నాగ్. సో ఇప్పుడు లోపల ఉన్న కంటెస్టెంట్స్కి సోహెల్, అరియానాల విషయం అస్సలు తెలీదు. మరి ఏం జరుగుతుంది? ఇక ఆ తర్వాత
అమ్మ రాజశేఖర్ మాస్టర్ తన డాన్స్తో, కరాటే కళ్యాణి తన హరికథతో ఎంట్రీ ఇవ్వగా, సింగర్ కమ్ యాక్టర్ నోయల్ మంచి డాన్స్తో ఎంటర్టైన్ చేస్తూ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ వచ్చిన దివి, అఖిల్ సార్థక్లు కూడా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చేసారు. వీళ్ళందరూ 7 టీమ్స్గా విడిపోయారు. టీమ్కి ఇద్దరు కంటెస్టెంట్స్లు చొప్పున 7 టీంలు, దేవి నాగవల్లి సూర్య, కిరణ్ మోనాల్, జోర్దార్ సుజాత, లాస్యా మెహబూబ్, సోహెల్ అరియానా, అభిజిత్ హారిక, అఖిల్ కళ్యాణి. ఇలా టీమ్స్ ఫామ్ అయ్యాక నోయల్ ఒక్కడు ఒంటరి వాడిగా మిగిలిపోయారు. అందుకే మన నాగ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద బెస్ట్ అలాగే వెరీ వెరీ స్పెషల్ కంటెస్టెంట్ని పిలిచేశారు. ఆమె ఎవరో కాదు, ముందుగా ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని అందరికీ ఓ వార్నింగ్ హింట్ కూడా ఇచ్చాడు నాగ్. అదెవరో కాదు, మనందరి ఫేవరెట్ గంగవ్వ. గంగవ్వ హౌస్లోకి వెళ్ళగానే హౌస్ మేట్స్ అందరూ ఆమె దగ్గరికి పరుగులెత్తారు. వారు ఆమె మీద చూపిన ప్రేమ చూసి నాగ్ కొంచెం రిలాక్స్ అయి సైనింగ్ ఆఫ్ చెప్పేసి హౌస్కి లాక్ వేసేశారు. ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్లో ఒకరిని మించిన వాళ్ళు మరొకరు అక్కడ ఉన్నారు. ఆటాపాటా తెలిసిన నోయల్, లాజిక్ కన్ఫ్యూషన్స్తో తికమక పెట్టే దేవి నాగవల్లి, అమాయకమైన మొనాల్, జోర్దార్ సుజాత, డాన్స్తో పిచ్చెక్కించే మెహబూబ్, మాటలతో కట్టివేకల హారిక, బోల్ బ్యూటీ అరియానా, హరికథల కళ్యాణి, లాస్య, ఇలా ఒకరికి మించిన వారు మరొకరు. సో టాస్క్లతో పిచ్చెక్కిస్తారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేసినా మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే న్యూస్, యూట్యూబ్, టీవీ ఇలా ప్రతి విషయంలోనూ తెలుగు ప్రేక్షకులని ఆల్రెడీ మెప్పించిన వీళ్ళు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. సో నాకు చెప్పినట్టు మనకైతే ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అనేలానే ఉంది ఈ సీజన్. ఇక వీళ్ళు చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాల్సిందే.